అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని బీసీ కాలనీకి వెళ్లే రోడ్డును మరమ్మతులు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. డిఈ మండల కేంద్రమైన పెదవడుగురులోని బీసీ కాలనీ రోడ్డును మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 2 నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీకి వెళ్లే రహదారి బ్రిడ్జిలు పూర్తిగా ధ్వంసం కావడంతో కాలనీకి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వాళ్లు వస్తే రాత్రిపూట ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల నాయకులు కూడా ఈ పరిస్థితిని వివరించాం, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు పట్టించుకుని తమ కాలనీ రోడ్లు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. బీసీ కాలనీకి సంబంధించి రోడ్డు ఇబ్బందులు పడుతున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినా కూడా అందరూ వచ్చి సర్వే చేసుకున్నారు, కానీ ఇంతవరకు పట్టించుకునే నాదులు లేడు. పెద్దారెడ్డి కూడా వచ్చిపోయాడు, ప్లేస్ మొత్తం ఒడుగురు లీడర్లు వచ్చిపోయారు. ఇంతవరకు గడ్స్ కొలిచే నాటు లేడు ఈ ఊర్లో. 2.5 నెలలు అయిపోయింది, ఇబ్బంది వంకలు వాడుతున్నాయి. దానికొన్న పరిచయంలో ముసలి వాళ్ళు మొత్తం అంతా కింద పడే సూచనలు ఇక్కడ కనబడుతున్నాయి. మీరు చూడండి, ఇద్దరు కూడా పడినారు, బండ్లలో వచ్చి కింద పడినారు. రాత్రి వేళల్లో ముసలి టైంలో వచ్చే ఊర్దండ్రులు ఉంటారు, వచ్చి నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన బండి డైరెక్ట్గా వేసుకోపోతే గాయాలు పాలైపోతున్నారు. మీరు ఏది సంధించట్లేదు, గవర్నమెంట్ కూడా ఏది సంధించట్లేదు. ఈ ఊరు నాయకులు కూడా వాళ్ళందరికీ ట్రాక్టర్లు ఉన్నా కూడా ఎవడు ఒక్కరు కూడా సంధించట్లేదు. ఒక ట్రక్ అందరూ వాళ్ళ ఇళ్ళ కాడికి తొలుకుంటారు. గడ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్లోంచి అన్ని తొలుకుంటారు. గడ్స్ రోడ్లకి ఆటికి వీటికి ఒకరు ఒక ట్రిప్ ఇచ్చినా కూడా ప్రజలు చాలా ఆనందపడతారు, కానీ ఒక్కరు కూడా సంధించే వ్యక్తులు ఎవరు లేరు. దయచేసి ప్రజల్ని గుర్తించలో పెట్టుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని ఉద్దేశంతో చెప్తున్నాము. ఇంకోటి ఏం లేదు, లేదంటే రేపు పొద్దున మేము ఇక్కడ మొత్తం మిట్టు రోడ్డు పోయే దానికి సంబంధించి మేము కళ్ళగొట్టి ఇక్కడ చేస్తాం. ఎస్మి పక్కన ఎస్మి దగ్గర ఉన్న ఇక్కడ మొత్తం బ్రిడ్జి ఉంది, మొత్తం కూలిపోయింది ఆల్రెడీగా. దాన్ని ఎవరు ప్రజెంట్ మట్టి తోలే నాతుడు లేడు. ఈ ఊర్లో లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, ఒక్కరు కూడా పట్టించుకుని నాతుడు లేడు. దయచేసి ఈ పొద్దు విజ్ఞప్తి చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకోకుండా మీరు కాపాడాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. లేదంటే రేపు మొత్తం అంతా కళ్ళగొట్టి మొత్తం మిడత రోడ్డు అంతా ధర్నా రాకవ చేయాలని ఆలోచనలో ఉన్నాం. రేపొద్దున 8 గంటలకు మాత్రం ఎవరు సంధించకపోతే మాత్రం ఇది పక్కా.